ప్రధానమైనటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక శాఖలో జరుగుతున్నటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాలను ఈ రోజు గవర్నర్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఒక ప్రైవేట్ వ్యవస్థ నడపడడానికి ఏ రకంగా అయితే అకౌంటింగ్ ప్రాక్టీసెస్ ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడడానికి కూడా జమా ఖర్చుల్ని ఏ రకంగా ఏ నివేదికలో రూపొందించాలి అనేటువంటివి చాలా స్పష్టమైనటువంటి విధి విధానాల్ని గత 70 80 సంవత్సరాలుగా భారతదేశంలోని ప్రభుత్వాలు రూపొందించుకోవడం జరిగింది బ్రిటిష్ నుంచి వచ్చిన సాంప్రదాయాలను మరింత మెరుగుపరిచి మరింత పటిష్టవంతమైనటువంటి అకౌంటింగ్ వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే లక్షల కోట్ల రూపాయల్ని లావాదేవీలు జరుగుతున్న తరుణంలో ఓ పటిష్టమైనటువంటి విధానం లేకపోతే ఎక్కడో జరిగేటువంటి అవకతవకలో లేకపోతే ఎవరైనా తప్పు చేస్తే పట్టుకోవడం కష్టమైనటువంటి దాంతో విధానాలను ఏర్పాటు చేశారు అట్లాంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి జమా ఖర్చుల్ని సరైనటువంటి విధంగా నమోదు చేయలేదు అనేటువంటిది ఈ రోజు గవర్నర్ గారి దృష్టికి నేను తీసుకుపోవడం జరిగింది ఇదేదో కేవలం నేను చేస్తున్నటువంటి ఆరోపణలు కాదు గత సంవత్సర కాలంగా అనేక రకాలుగా మేము ఈ సమాచారాన్ని సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం సమాచారం విప్లవం వచ్చినటువంటి ఈ తరుణంలో సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం గోప్యంగా పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక 100 రూపాయలు ప్రభుత్వంలో చిరుద్యోగి ఖర్చు పెట్టాలి అంటే అతను ఓచర్ రాయాలి ఆ ఓచర్ మీద ఒకరి తర్వాత ఒకరు 10 సంతకాలు పెట్టాలి ఆ తర్వాతనే డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఓ ప్రభుత్వ అధికారికి జీతం రావాలన్నా కూడా 100 సంతకాలు పెట్టాల్సినటువంటి పరిస్థితి అట్లాంటిది 40,000 కోట్ల పైన సంబంధించినటువంటి బిల్లులకు ఎటువంటి రసీదులు ఎటువంటి ఓచర్లు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేకుండానే వీళ్లకు నచ్చిన విధంగా ఆ 40,000 కోట్ల రూపాయల్ని వివిధ పద్ధతుల్లోకి మార్చడం జరిగింది ఇది నేను చేస్తున్నటువంటి ఆరోపణ కాదు ఇవాల గవర్నర్ గారికి ఆరోపణలతో పాటు సాక్షాత్తు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ రాసినటువంటి లేఖన జతపరిచాం మేము చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు కరెక్ట్ అని వాళ్ళ ఆరోపణల ప్రకారం దాదాపు 41,000 కోట్ల రూపాయలకు సంబంధించి పద్ధతులు సరిగ్గా లేవు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలిచారు ఈ లేఖల ప్రతులన్నింటినీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది